Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ధర్మవరం మున్సిపల్ లిమిట్స్లో సంబంధించి ఈ వాలంటీర్స్ కొన్ని చోట్ల ఫ్రాడ్ చేస్తున్నారని, డబ్బులు వసూలు చేస్తున్నారని రావడం జరిగింది. సో దానికి సంబంధించి ఈరోజు చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్లు అందరినీ పిలిచి రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే దీంట్లో ప్రధాన సమస్య వచ్చేది, కానీ దీంట్లో వాళ్లకు ఒక 5,000 గౌరవ వేతనం కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో కొంతమంది వివిధ కారణాలుగా కరప్షన్ ప్రాక్టీస్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. వాటిలో ముఖ్యంగా చూసుకున్నామంటే, మన ఒక పథకం ఇచ్చిన తర్వాత నాకు డబ్బులు రావాలి అని చెప్పి కూడా రావడం జరిగింది. ఈ విధంగా నేను ఇంతకుముందు గుడ్ మార్నింగ్ ధర్మవరంలో పోతున్నప్పుడు కావచ్చు, రచ్చబండలో తిరుగుతున్నప్పుడు కావచ్చు, ఇలా వాలంటీర్లు సరిగ్గా పనిచేయకపోగా కరప్ట్ ప్రాక్టీసెస్ చేస్తున్న వాళ్ళందరి మీద కూడా మేము యాక్షన్ తీసుకోవడం జరిగింది. వాటిలో చూస్తే ముదుగుబ్బలో 96 మంది, బత్తలపల్లిలో 9 మంది, తాడిమర్రిలో 12 మంది, ధర్మవరం టౌన్ అండ్ రూరల్ కలిసి 150 మంది మీద, అంటే దగ్గర 267 మంది మీద మేము డిఫరెంట్ లెవెల్లో యాక్షన్స్ తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా, ఎందుకంటే ఇది వాలంటీర్గా ఒక 50 ఇళ్ళకు సంబంధించి మనం చేయాల్సిన వెల్ఫేర్కి సంబంధించిన ఒక మంచి పని, కానీ కొంతమంది పనికి మాలిన వాళ్ళు ఇలా డబ్బులు అడగడే కార్యక్రమం చేయడం జరుగుతుంది. కరోనా వచ్చిన తర్వాత ప్రజల్లోకి నాయకులు వెళ్ళకపోవడము ఉన్న ఈ పరిస్థితులలో కేవలం వాలంటీర్లు అనేవాళ్ళే ఎక్కువగా తిరుగుతున్న సందర్భంలో వీళ్ళు దాన్ని అడ్వాంటేజ్ చేసుకునే కార్యక్రమం కనబడుతుంది. నేను కరోనా ఏర్పడిన తర్వాత మనం జనాలలోకి ఫ్రీగా తిరగలేము, ఉండలేము అని చెప్పేసి, ఎందుకంటే మనం ఎప్పుడు తిరుగుతున్నా కానీ అది విపరీతంగా మళ్ళీ స్ప్రెడ్ అయిందని, దానికి ఎమ్మెల్యే తిరగడం వల్లనే వచ్చిందని చెప్పి ఇంతకుముందు కూడా చూసినాం. కాళహస్తి మధు ఏదో తిరిగి చేస్తా అంటే దానివల్లనే మొత్తం అంతా వచ్చింది కరోనా అని చెప్పేసి కూడా ప్రకటనలు చేయడం చూడడం చూసినాం. సో అలా ఉండకూడదు అనే ఉద్దేశంతో ప్రతి వెల్ఫేర్ స్కీమ్ వచ్చినప్పుడు కూడా మా కాల్ సెంటర్ నుంచి ఫోన్లు చేస్తూ ఉండేవాళ్ళం, ఏమ్మా ఎక్కడైనా జరిగిందా, ఎవరైనా డబ్బులు అడిగినారా అని చెప్పేసి. ఆ విధంగా గుర్తించిన వాళ్ళ మీద మేము యాక్షన్ చేసి తీసుకోవడం జరిగింది. కానీ ఇంకా 2 సంవత్సరాలు వచ్చినా వీళ్ళు మారకపోవడంతో ఈరోజు వీళ్ళ మీద క్రిమినల్ కేసులు కట్టించే సందర్భం ఏర్పడింది. ఆ విధంగా ఈ క్రిమినల్ కేసులో ఈ 2-3 రోజుల్లో సువర్ణ గూడ్షెట్ కొట్టాలా, వైలక్ష్మి గూడ్షెట్ కొట్టాలా, షఫీ అనే అతను కూడా ఫ్రమ్ గూడ్షెట్ కొట్టాలా, లోకేష్ దుర్గానగర్ 2 నుంచి ఈ విధంగా చేయడం జరిగింది. అంతకుముందు కూడా కొంతమందికి 5 ఈ అలిగేషన్స్ మీద దగ్గర 267 మందిని డిఫరెంట్గా కాల్ సెంటర్స్ నుంచి తీసివేయడం జరిగింది. అదేవిధంగా సచివాలయ సిబ్బందిలో కూడా 10 మంది ఈ విధంగా కరప్ట్ ప్రాక్టీసెస్ చేసిన వాళ్లకు ఛార్జ్ మెంపోస్ ఇవ్వడం జరిగింది. కొంతమందిని ప్రూవ్ అయిన వాళ్ళని సస్పెండ్ కూడా చేయడం జరిగింది. ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యవస్థ మీద ముఖ్యమంత్రి గారు ఒక పూర్తి నమ్మకంతో రాజకీయ ప్రమేయం తగ్గాలి, ఉండకూడదు, ఒక వెల్ఫేర్ స్కీమ్స్లలో వచ్చేటప్పుడు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలనే ఒక ఆలోచనతో చేస్తున్నప్పుడు దానిని కొంతమంది అవకాశవాదంగా మార్చుకొని ఈ తప్పిదాలన్నీ కూడా చేస్తున్నారు. నేను అందరికీ రిక్వెస్ట్ చేసుకునేది, వాలంటీర్స్ కావచ్చు, సచివాలయం కావచ్చు, ఎనీ కరప్ట్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే మన ఇదే
ఉపాధి హామీలో ఎన్ఆర్ఐజిఎస్లో రైతులకు రావాల్సిన డబ్బును ఇది చేశారని ఫ్రాడ్ చేశారని 24 మందిని ఫీల్డ్ అసిస్టెంట్ ముదుగుబలో అరెస్ట్ చేసి జైళ్ళకు పంపించడం జరిగింది. 32 మంది దీనికి సంబంధించిన పీఓలు వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. డిఆర్డీఏ కావచ్చు డ్వామాలో కావచ్చు. అదే కాకుండా గ్రామాలలో మరుగుదొడ్లలో కూడా వదలకుండా డబ్బులు కట్టకునే దానిలో కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఈరోజు ఇప్పటికే 8 కేసుల దాకా ఫైల్ చేయడం జరిగింది. నేను అందరినీ రిక్వెస్ట్ చేసుకునేది డోంట్ ఎంటర్టైన్ ఎనీ ఫ్రాడ్ ప్రాక్టీస్ కరప్ట్ ప్రాక్టీసెస్ ఎంటర్టైన్ చేయొద్దండి. జనాల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం అనేది ఉండకూడదు. ఈరోజు మా కౌన్సిలర్లకు వాళ్ళకు కూడా చెప్తున్నాను ఇంతవరకు మీటింగ్లు పెట్టుకొని వాలంటీర్స్ని రెగ్యులర్గా మానిటర్ చేయండి. ఇలాంటి అలిగేషన్స్ ఉన్న వాళ్ళను పెట్టుకోవడం వల్ల పార్టీకి చెడ్డ పేరు మనకు చెడ్డ పేరు. డోంట్ ఎంటర్టైన్ ఎనీ కరప్ట్ ప్రాక్టీసెస్ అవినీతికి సంబంధించినంత వరకు ఎవరిని కూడా మీరు ప్రోత్సహించొద్దండి. నేను క్లియర్ కట్గా చెప్తున్నాను ఎవరైనా కానీ మేము ఫోన్లు చేసినప్పుడు కావచ్చు మాకు నేరుగా కావచ్చు ఇలా డబ్బులు అడుగుతున్నారని ఎవరు మా దృష్టికి తీసుకొని వచ్చినా కానీ దే విల్ బి బిహైండ్ ద బార్స్. జనాల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని ఎవరు తెచ్చినా కానీ ఖచ్చితంగా వాళ్ళని జైళ్ళకు పంపిస్తున్నాము. నేను ఎందుకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్పదలుచుకున్నానంటే ఈ వాలంటీర్స్ మీరందరూ కూడా చదువు అయిపోయి మళ్ళీ వేరేది చదువుకునే లోపల లేకుంటే ఉద్యోగం వచ్చే లోపల ప్రజాసేవ కోసం దీనిలో వాలంటీర్గా ఉన్నారు. మీరు ఇలాంటి పనికిమాలిన పనులు చేయడం వల్ల మీ కెరీర్ స్పాయిల్ అవుతుంది. నాకు సంబంధించినంత వరకు నా నియోజకవర్గ ప్రజల్లో నుంచి ఎవరే కానీ పనిచేసిన దానిలకు డబ్బులు వసూలు చేయకూడదు. అది నా దృష్టికి వచ్చిన వెంబడే తక్షణమే కేసులు రిజిస్టర్ కాబడతాయి మీ జీవితాలు నాశనమవుతాయి. సో మేము అలాంటివి చేయలేము ఉండలేము అనుకున్న వాళ్ళు జస్ట్ రిజైన్ అండ్ గో రాజీనామా చేసి వెళ్ళండి. రాజీనామా చేసి వెళ్ళండి. అంతేగాని ప్రజల్ని పీడించే కార్యక్రమం చేయకూడదు. గతంలో ఇదే విధంగా జన్మభూమి కమిటీ మెంబర్లు అందరూ పీడించినారని వాళ్ళని ఆ స్థానానికి కూర్చోబెట్టినారు ప్రజలు. మళ్ళీ మనం ఆ తప్పు చేయదలుచుకోలేదు. మీరు అర్హత ఉంటే ఎవరిని ఏమీ అవసరం లేదు ఏ వాలంటీర్ అవసరం లేదు మీకు ఆటోమేటిక్గా పథకాలు వచ్చేస్తాయి. వాళ్ళు డేటా ఎంట్రీ చేయాలంతే. మీరు అనర్హతను కావాలనుకున్నప్పుడే అతను లంచాలు అడుగుతాడు. అలాంటి వాళ్ళ ఎంకరేజ్ చేసి ముఖ్యమంత్రి గారు సంకల్పించిన ఒక మంచి వ్యవస్థను పాడు చేయొద్దండి. అలా ఎవరు చేసినా కానీ తన మన అనే తేడా లేకుండా వాళ్ళ మీద కేసులు నమోదు కాబడతాయి. వెరీ క్లియర్గా చెప్తున్నాం. సంక్షేమ పథకాలకు సంబంధించి నీకు రావాలి అంటే డబ్బులు ఇవ్వాలి అనే చెప్పే ఎవరికైనా సరే అది ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకైనా సరే కేసెస్ విల్ బి రిజిస్టర్డ్. మీరు అలా చేయలేని వాలంటీర్లు కానీ సచివాలయంలో ఉన్నవాళ్ళు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు మేము అలా ఉండలేమంటే రాజీనామా చేసి వెళ్ళండి. మాకు డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్ నుంచి ఫీడ్బ్యాక్ ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ నుంచి ఫీడ్బ్యాక్ ఉంటుంది. మా కాల్ సెంటర్ నుంచి రోజుకు 1000 మందికి ఫోన్లు చేస్తూ ఉంటాం. మాకు డిఫరెంట్ డిఫరెంట్ సమస్యల మీద మా దగ్గరికి అప్రోచ్ అవుతూ ఉంటారు. సోషల్ మీడియా ద్వారా వస్తూ ఉంటాయి. నేరుగా నాయకులు ఫోన్లు చేస్తుంటారు. ప్రజలు నేరుగా కలుస్తూ ఉంటారు.
మనకేమీ తెలియదులే అంటే మాత్రం కాదు. సో అందరినీ కోరుకునేది మా కౌన్సిలర్లు కూడా కంటిన్యూస్గా మానిటరింగ్ పెట్టుకోండి. ఎవ్రీ వారానికి 10 రోజులకి వీళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది కూడా మీరు మానిటరింగ్ పెట్టకపోతే డెఫినెట్గా వీళ్ళు ఏం ప్రాక్టీస్ చేస్తున్నామో మనకు తెలుసు. నష్టం జరిగిన తర్వాత మనం ఎవరూ చేయలేము. సో బీ టఫ్, గట్టిగా ఉండండి. జనాల దగ్గర నుంచి ఎవరు ఎలాంటి విత్ చేసినా కానీ మనం స్పేర్ చేసే పరిస్థితి వదిలిపెట్టే పరిస్థితిలో లేము. అప్పుడు సస్పెండ్ చేసేవాళ్ళు 267 మందిని మేము తీసేసినాం. ఇక మీద జరిగే వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసులు ఉంటాయి. మీరు మీ భవిష్యత్తు నాశనం చేసుకుంటారు. కాబట్టి అదేదో ఉద్యోగం పోతుందిలే ఆడికే ఆగిపోదు, క్రిమినల్ కేసులతో సహా ఉంటాయి. ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, గవర్నమెంట్ ఎవరికి ఏమి ఇవ్వాలి, ఏ సంక్షేమం ఎవరికి అర్హత ఉండేది అనేది డెఫినెట్గా మీకు తెలుసు, వీళ్ళకు తెలుసు. కాబట్టి అలాంటప్పుడు మీకు ఆటోమేటిక్గా వస్తాయి. దానికోసం మీరు ఎవరికే కానీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. దిస్ గవర్నమెంట్ స్టాండ్స్ బై ఇట్. ఎలిజిబుల్ ఉన్న అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సాయం అందిస్తారు.